फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स मल्ली रोज़ को कोत्ता वीडियो फ्रेंड्स न्यूज़ अपडेट को वेल्ले मुंदु ना ओक चिन्न रिक्वेस्ट एवरैते ना चैनल कोत्तगा चूस्तुन्नारो सब्सक्राइब चेसुकोंडि ई वीडियो नच्चिनट्लयिते लाइक शेयर चेयंडि फ्रेंड्स फ्रेंड्स फस्ट अपडेट को वेल्लिनट्लयिते फ्रेंड्स जुलेबल सुवेक लो ఒక అరబీ అతను ఏదైతే కోయట్ సబ్సిడీ సామాన్ కోయట్ వాళ్ళు తీసుకుంటారో అక్కడి నుంచి అతను కొన్ని రోజుల నుంచి అయితే సామాన్ అయితే సబ్సిడీ సామాన్ నుంచి పర్చేస్ చేసి అతను ఎక్కువ లాభానికి అయితే అమ్మడం బయట అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పోలీసులు అనేది అతనిపై నిఘా వేసి పట్టుకోవడం జరిగింది. కొన్ని రోజుల నుంచి అతను కోయట్ సబ్సిడీ నుంచి సామాన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అక్కడ తక్కువ ధరకు తీసుకొని బయట స్టోర్ చేసి సామాన్ మొత్తం ఆయన ఎక్కువ లాభానికి అమ్మటం జరిగినప్పుడు అతన్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది. విచారించగా అతను కొన్ని రోజులుగా చాలా మందికి అయితే ఈ సామాన్ అమ్మటం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు, విచారిస్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్కు వెళ్ళినట్లయితే ఏదైతే కొన్ని రోజుల క్రితం కోవిడ్ ప్రభుత్వం మాస్క్ పెట్టుకోకుంటే 5,000 జరిమానా 10,000 జరిమానా 30,000 జరిమానా అయితే రూల్స్ అనేది ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ కొన్ని రోజు నిన్న జరిగిన ఒక సమావేశంలో ఏదైతే కోవిడ్ పౌరులు మరియు అదేవిధంగా ప్రవాసులు కూడా దీని మీద కొంచెం హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది అసంతృప్తిగా ఉంది అని వేల దినాలైతే ఇక్కడ చెల్లించడానికి వీలు కాదని ఏదో స్థితిలో బయట వెళ్ళినప్పుడు మర్చిపోవచ్చు మాస్కులు కానీ గ్లౌజెస్లు కానీ మర్చిపోవచ్చు. అదేవిధంగా 1,000 దినార్ల ఫైన్ అనేది సామాన్య పౌరులు అనేది కట్టలేమని ప్రభుత్వానికి అయితే ఒక అప్పీల్ చేయడం జరిగింది. ఇప్పుడు అది 50 100ను తీసుకోవాలని ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా కోవిడ్ ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందిస్తూ దీన్ని సరిచేయాలని అనుకుంటున్నారు. దీన్ని కూడా ఒక విచారణగా ఒక రేపు దీన్ని క్యాబినెట్ సమావేశంలో ప్రవేశపెడతారని అందరూ అయితే కోవిడ్ పౌరులు అయితే అనుకుంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎవరైతే దుబాయ్లో చిక్కుకున్నారో ఈజిప్టులు 300 మంది వాళ్ళు సేఫ్గా అయితే కోవిడ్కు రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ ప్రభుత్వం ఈజిప్ట్ ప్రభుత్వం అనేది వీళ్లకు సహకరించి ఎవరైతే దుబాయ్లో ఉన్నారో 300 ఈజిప్టియన్లు వాళ్ళు కోవిడ్కు క్షేమంగా వచ్చేయడం జరిగింది. దుబాయ్లో క్వారంటైన్ ముగించుకొని కోవిడ్కు రావడం జరిగింది. అదేవిధంగా 200 పాకిస్తాన్లు కూడా దుబాయ్లో ఇదే విధంగా చిక్కుకున్నారు. వాళ్ళని కూడా 50 చొప్పున 4 దశలుగా వాళ్ళని కూడా కోవిడ్కు రప్పిస్తామని వాళ్ళు కూడా ఇంకా క్వారంటైన్ ముగించినాక వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా కోవిడ్ ప్రభుత్వం మరియు పాకిస్తాన్ ప్రభుత్వం అనేది కూడా కోవిడ్కు తీసుకువచ్చేదానికి సూచించారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసినట్లయితే ఫ్రెండ్స్ ఎవరైతే కోవిడ్ వచ్చినాక క్వారంటైన్లో ఏదైతే ఇండియా నుంచి కానీ దుబాయ్ నుంచి కానీ ఎవరైతే క్వారంటైన్లో కోవిడ్ వచ్చిన తర్వాత 14 రోజుల క్వారంటైన్ మధ్యలో ఎవరైనా మళ్ళీ స్వదేశానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చని కోవిడ్ ప్రభుత్వం అయితే ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఒకవేళ మధ్యలో 14 రోజుల క్వారంటైన్ మధ్యలో మేబీ 7 రోజులకి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే స్వదేశానికి వెళ్ళవచ్చు. వాళ్ళు మళ్ళీ పీసీఆర్ టెస్ట్ అనేది చేయించుకొని ఎయిర్పోర్ట్కు వెళ్ళాలని ఈ ఉత్తరం అయితే జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అయితే వేయడం జరిగింది. అదేవిధంగా దుబాయ్ నుండి ఎవరైతే వస్తున్నారో దుబాయ్ నుండి కోవిడ్ వచ్చేవాళ్ళు పెరుగుతున్న ధరల ప్రభావంగా ఈ మధ్యలోనైతే ఇథియోపియా దేశాన్ని క్వారంటైన్గా ఎంచుకున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఇప్పుడు దుబాయ్లో చాలా రేట్స్ అనేటివి పెరిగిపోయాయి, రూమ్స్ రెంట్స్ కానీ టికెట్ ధరలు కానీ అక్కడ స్టే చేయడానికి ఏదైనా కొనడానికి తినడానికి అన్నిటికీ దుబాయ్లో ధరలు అయితే పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా కొందరు ఏం చేస్తున్నారంటే ఏషియన్స్ కంట్రీలలో మళ్ళీ ఆసియా కంట్రీలలో మరి ఈ ఆఫ్రికా వాళ్ళు ఈ మన దేశాన్ని అయితే ఇది దుబాయ్ కాక మరి ఇథియోపియాని ఎంచుకొని అక్కడి నుంచి ఇథియోపియా ద్వారా కోవిడ్కు రావడం జరుగుతుంది. దీనికి వచ్చేసి
మీకు 200 దినార్ల లోపే మీకు ఫ్లైట్ టికెట్ మరియు 14 రోజుల క్వారంటైన్ అన్ని సదుపాయాలతో వీళ్ళు 200 దినార్లకైతే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు కూడా ఇండియా నుంచి రావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ట్రావెల్స్ యాజమాన్యాన్ని మరియు మీకు నచ్చిన ట్రావెల్స్ వద్దకు వెళ్ళి మీరు ఈ ఇన్ఫర్మేషన్ని చెప్తే వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు మొత్తం ఇస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా కువైట్లో మీరు రావాలనుకునే వారు పీసీఆర్ టెస్టు మరియు అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ మాత్రం సరి చూసుకొని రావడం మేలు. ఎందుకంటే ఇక్కడ పీసీఆర్ టెస్టు మరియు అదేవిధంగా మీరు కొన్ని డబ్బులు ఎవరైతే ఇథియోపియా నుంచి వచ్చేవాళ్ళు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని రండి. ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో చిక్కుకున్నట్లు అలా చిక్కుకోకండి. మొత్తం ప్రాసెస్ ఏమున్నదో ఇథియోపియా నుంచి కనుక్కొని మరీ మీరు రాస్తే బెటర్. అక్కడ మీ ట్రావెల్స్ అతనికి మొత్తం చెప్పండి ఇలా వస్తున్నారు వెళ్తున్నారు అంటే వీసా తీసుకొని విజిట్ వీసా మీద మీరు వచ్చినట్లయితే మీకు కువైట్ 200 దినార్లు మాత్రమే మీకు ఛార్జెస్ అనేవి తీసుకోబడుతున్నాయి. ఒకవేళ చూడండి వచ్చేది ఉంటే రండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్.